కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆనాడు ఆయన పేరు కేసీఆర్ కాదు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక మంత్రిగా అప్పటికే పనిచేసిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి కానీ ఒక సూపర్ స్టార్ కాదు ఒక సినిమా స్టార్ కాదు ఆయనేమి వాళ్ళ తండ్రులో వాళ్ళ తాతలో రాజకీయ నాయకులో ముఖ్యమంత్రులో లేదా ప్రధానమంత్రులుగా చేసినోళ్ళు కదా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే అన్నాడు మెదక్ జిల్లా బయట రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలకు తెలుసు కావచ్చు కానీ జనబాహుళ్యంలోకి అంతగా తెలిసిన నాయకుడు కాదు కానీ ఆ రోజు 2001 లో 46 47 ఏళ్ల వయసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సమాజంలో ఉన్న పరిస్థితిని మొత్తంగా 2 ఏళ్ల పాటు దాదాపుగా సమయం తీసుకొని అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడుం బిగించే క్రమంలో ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం 2001 లో ఏంటిది పరిస్థితి అన్నాడు ఒకవైపేమో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అప్పటికే చంద్రబాబు నాయుడు గారి గురించి పేపర్లు పుంకాను పుంకాలుగా రాస్తున్నాయి ఈయన ఇంద్రుడు చంద్రుడు ఈయనను మించిన తెలివైనడు ఆసియా ఖండంలో లేడు ప్రపంచానికే అధ్యక్షుడు అవుతాడు ఇంకా కొద్దిగా అయితే అమెరికా అధ్యక్షుడు అవుతాడు ఈయన అని చెప్పి పేపర్ల బిల్డప్ ఇంకొక దిక్కేమో కేంద్రంలో అదే చంద్రబాబు మీద ఆధారపడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంకోవైపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరొక వైపు అట్లాంటి సందర్భంలో అట్లాంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీకి తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ వేదికకి చోటున్నదా ఇక్కడ రాజకీయ శూన్యత ఉన్నదా ఇక్కడ అవకాశం ఉన్నదా అనే ఒక సందేహాస్పదమైన వాతావరణం అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టడమే కాదు మళ్ళా పోని పార్టీ పెట్టేటప్పుడు ఆయనకేమైనా సినిమా హంగులు ఉన్నాయా ఎన్టీ రామారావు గారులకి ఆయన ఏమైనా సినిమా స్టారా అంటే కాదు పోనీ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర స్థాయిలో సుపరిచితుడైన వ్యక్తి అంటే కాదు పోనీ మీడియా పవర్ ఉందా అంటే లేదు మనీ పవర్ ఉందా అంటే లేదు మజిల్ పవర్ ఉందా అంటే లేదు కుల బలం ఉందా లేదు ధనబలం లేదు ఏది లేదు కానీ ఉన్నదల్లా ఒకటే గుండె బలం గుండె నిండా ఆత్మవిశ్వాసంతో ఒక్కడుగా బయలుదేరి ఒకే ఒక్కడుగా బయలుదేరి గులాబీ జెండా నెగరేసి ఒక ప్రయాణాన్ని ఒక ప్రస్థానాన్ని ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించినారు ప్రారంభించినప్పుడు అప్పుడెప్పుడో సినిమాల్లో ఒక పాట ఉండేది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని చెప్పి ఆనాడు ఒక పాట ఉండేది సినిమాలలో అంటే అట్లాంటి పరిస్థితి ఒక ఏటికి ఎదురేగే పరిస్థితి తుఫాను వాతావరణంలో ఇన్ని రాజకీయ పక్షాల మధ్యన గుండె ధైర్యంతో గుండె నిబ్బరంతో 46 47 ఏళ్ల వయసులో బయలుదేరడం ఈ మాట నేను 46 47 ఏళ్ళని ఎందుకు చెప్తున్నా అంటే సాధారణంగా ఒక రాజకీయ నాయకుడికి అప్పటికే ఒక మంత్రిగా పనిచేసిన నాయకుడికి 46 47 ఏళ్ళంటే ఇక అక్కడి నుంచి టేక్ ఆఫ్ ఆడికెళ్ళి ఇంకా పైకి పోవడే తప్ప వెనుకకు మరీ చూసేది ఉండదు అట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా మీకు ఏ మంత్రి పదవి కావాలంటే అది ఇస్తాం తీసుకోండి అని చెప్పినా ఎన్ని రకాల మాటలు చెప్పినా అవన్నీ పక్కకు పెట్టి గులాబీ జెండా ఎగరేసి బయటకు వచ్చింది వచ్చినాక కూడా సమాజంలో అపనమ్మకం అవుతుందా ఈయనతో అవుతుందా ఉద్యమం ముందుకు పోతుందా తెలంగాణ వస్తుందా ఇట్లా 100 ప్రశ్నలు అసలు రాజకీయ నాయకులు అంటేనే వాడుకుంటారు వదిలేస్తారు తెలంగాణ ఉద్యమాన్ని అనే ఒక ఆపనింద అట్లాంటి పరిస్థితుల్లో బయటికి వచ్చి ఆనాడు కేసీఆర్ గారు చెప్పిన మాట నేను ఈ ఎత్తిన జెండా గులాబీ జెండా దించా తెలంగాణ వచ్చేదాకా కొట్లాడతా దబ్బన దించితే రాళ్లతోని నన్ను కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఏకైక ఉద్యమ నాయకుడు ఏకైక రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అట్లాంటి ఆనాటి ప్రయాణం ప్రారంభమైన నాడు ఈరోజు మాట్లాడే కుక్కల్లాగా మొరిగే నాయకులు ఈరోజు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద చెలరేగిపోయి టీవీలు ఉన్నాయి కదా సోషల్ మీడియా ఉన్నది కదా ఏం మాట్లాడినా చూపెట్టే దౌర్భాగ్యులు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయే చిల్లర మల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు లేరన్నాడు అడ్రస్ కూడా లేరు వీళ్ళెవ్వరు అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ బయలుదేరిడు బయలుదేరి 14 ఏళ్ల పాటు ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది ఎన్ని రకాలుగా పర్సనల్ గా వ్యక్తిగతమైన విమర్శలు చేసినా
నోటికొచ్చిన భూతులు తిట్టినా అన్నిటిని ఓర్చుకొని శివుడు గదా గరలాన్ని గొంతులో మింగి ఎట్లనైతే మొత్తంగా ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నం చేసిండో అదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం కోసం వ్యక్తిగతమైన నిందల్ని నీలాప నిందల్ని అవమానాల్ని భరించి 14 ఏళ్లు కొట్లాడి ఆఖరికి 2009 లో తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిరార దీక్ష కూర్చొని ఆఖరికి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఎందుకు చెప్తున్న వలాయించి అంటే ఇంతకు ముందు ధర్మన్న మాట్లాడుతుంటే నాకు గమ్మత్ అనిపించింది. ధర్మన్న ఏమన్నాడు, 2000 రూపాయల పెన్షన్ 2500 కావాలన్నా, 100000 రూపాయల కళ్యాణ్ లక్ష్మి 150000 కావాలన్నా, 5000 రైతు బంధు 7500 కావాలన్నా కేసీఆరే ఉండాలన్నాడు. ధర్మన్న అర్రాస్పాట వాడినట్టు ఎవడన్నా చిల్లరగాడు వస్తాడు, వచ్చి రేపటి రోజున 2000 కాదు నేను 3000 ఇస్తా అంటాడు, కేసీఆర్ 3000 అంటే నేను 4000 ఇస్తా అంటాడు, మరి వాని కొట్టేద్దామా? నేనేమంటున్నా అంటే తెలంగాణ సమాజానికి మనం గుర్తు చేయవలసింది ఒకటే ఒక అంశం. ఈరోజు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్. కేసీఆర్ అనే మూడు అక్షరాల ఆ పదమే లేకపోతే, ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టీపీసీసీ ఎక్కడిది, టీ బీజేపీ ఎక్కడిది, ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మొరుగుతున్న కుక్కలకు ఇవాళ మొరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, టీ బీజేపీ ఎక్కడిది? ఇలా దేకినోడెవడు అడిగినోడెవడు ఇళ్ళను అడిగిండు అసలు ఆంధ్రప్రదేశ్లా? అసలు ఈ చిల్లర బట్టె బాసగాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లా? ఎవడి రేవంత్ రెడ్డి, ఎవడా సంజయ్, ఎవడన్నా అసలు ఇన్నరా పేరు మీరు? వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళ లెక్క ముంగడికొచ్చి, ఒకడు గింతుంటాడు ఒకడు గంతుంటాడు, కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు, ఎగిరెగిరి పడుడు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు. తెలంగాణ కోసం ప్రాణాలు తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని మర్చిపోయినరు. నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాకు మాట్లాడరాదా? మాకు రావా బూతులు? మోడీని ఏం రా రారా పోరా అనరాదా? మనకు అమిత్ షాని అనరాదా? మోడీ బట్టెవాస్ గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? కానీ అనం, అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం.